Hi, hello, namaste, welcome to my channel. It's me, Akhila. అమెరికాలో నేను చూసిన ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ గురించి ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేస్తాను కదా. అలానే ఈరోజు మేము న్యూయార్క్ వెళ్ళినప్పుడు చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఈ వీడియోలో చూపిస్తాను. అదేంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. తెలుగు మూవీస్ కానీ హిందీ మూవీస్లో కానీ ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ అయితే ఉంటుంది. అంతేకాదు ఎమోజీస్లో కూడా ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మీకు ఆ ఎమోజీ కనిపిస్తే కింద కామెంట్ చేయండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలంటే మనం టికెట్ తీసుకొని ఫెరీలో వెళ్ళాలన్నమాట. ఈ ఫెరీ 2 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రన్ అవుతుంది, ఒకటి న్యూయార్క్ ఇంకోటి న్యూజెర్సీ. మేము వచ్చేసి న్యూయార్క్ నుండి వెళ్తున్నాం. ఫెరీ స్టార్ట్ అయిన తర్వాత 2 ప్లేసెస్ దగ్గర ఫెరీని స్టాప్ చేస్తారు, ఒకటి ఎలీస్ ఐలాండ్ ఇంకొకటి లిబర్టీ ఐలాండ్. మేము ఫస్ట్ లిబర్టీ ఐలాండ్ చూసుకొని తర్వాత ఎలీస్ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాము, బట్ టైం కన్స్ట్రెయిన్ వల్ల మేము ఎలీస్ ఐలాండ్కి వెళ్ళలేకపోయాము. సో లిబర్టీ ఐలాండ్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ న్యూయార్క్ డౌన్ టౌన్, అండ్ అక్కడ కనిపిస్తున్న టాలెస్ట్ బిల్డింగ్ నుండి వ్యూ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ మేము లిబర్టీ ఐలాండ్కి రీచ్ అయిపోయాము. వన్ ట్రిప్కి ఇంతమంది టూరిస్ట్ ఉన్నారు. ఇలా చాలా ట్రిప్స్ ఉంటాయన్నమాట ఫెరీస్వి, అండ్ ఎంతమంది వస్తారో మీరే ఇమాజిన్ చేసుకోండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే ఎందుకంటారు, దాని హిస్టరీ ఏంటి, ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ నేను వీడియోలో చెబుతూ ఉంటాను, చూసేయండి. అండ్ దిస్ ఈజ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. 305 feet హైట్లో ఉన్న కాపర్ స్టాచ్యూ ఇది. కాపర్ అంటే రాగి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేంటి రాగి అని చెప్తుంది కానీ వేరే కలర్లో ఉంది అనుకోకండి. ఈ కాపర్ స్టాచ్యూ ఎయిర్, రెయిన్ అండ్ విండ్ వల్ల ఆక్సిడైజ్డ్ అయ్యి ఈ కలర్ అయింది. దీన్ని ఎలా డిజైన్ చేశారంటే లోపల పిల్లర్స్ ఉంటాయి, పైన కాపర్ షీట్స్ వాడినందుకు మనకి ఇలా కనిపిస్తుంది. ఈ స్టాచ్యూని ప్యారిస్లో ఐఫిల్ టవర్ కట్టిన గుస్టో ఐఫిల్ డిజైన్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే ఎందుకంటారంటే రోమన్స్ గాడెస్ ఉంటుంది లిబర్టస్ అని చెప్పి, సో ఆ పేరును తీసుకొని లిబర్టీ అని పెట్టారు. బేసిక్గా లిబర్టీ అంటే ఫ్రీడమ్ అని చెప్పి, సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. అంతేకాదు ఇమిగ్రెంట్స్కి వెల్కమ్ చెప్తున్నట్టుగా సౌత్ ఈస్ట్ ఫేస్ చేస్తూ ఉంటుంది. సౌత్ ఈస్టే ఎందుకు ఫేస్ చేస్తుందంటే అప్పట్లో ఏరోప్లేన్స్ అండ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉండేది కాదు. సో అప్పుడు యుఎస్కి వచ్చే ఇమిగ్రెంట్స్ అందరూ షిప్స్ ద్వారానే వచ్చేవాళ్ళు. జనరల్గా మనని ఆల్మోస్ట్ మీకు ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడి వరకు మనని వెళ్ళనిస్తారనమాట. మేము అక్కడికి కూడా వెళ్ళాము, అక్కడ నుండి వ్యూ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. మోరోవర్ ఒకప్పుడు మనని ఆ ల్యాంప్ అండ్ ఆ క్రౌన్ వరకు వెళ్ళనిచ్చేవాళ్ళు, మేము వెళ్ళినప్పుడు మాత్రం అది క్లోజ్డ్ ఉండే. ఇక్కడ మ్యూజియం ఉంటుంది, అందులో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ హిస్టరీ అంతా ఉంటుంది, అలాగే కన్స్ట్రక్షన్కి వాడిన మెటీరియల్స్ కూడా ఉంటాయి. మ్యూజియంలో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టాచ్యూలో ఒక్కొక్క పార్ట్ మనకి ఒక్కొక్కటి రీప్రజెంట్ చేస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్లో టార్చ్ ఉంటుంది, అదేమో ఫ్రీడమ్కి స్వేచ్ఛకి దారి చూపుతున్నట్టుగా అంట. అలాగే ఇంకో చేతిలో ఒక బుక్ లాంటిది ఉంటుంది, దానిపైన యుఎస్కి ఇండిపెండెన్స్ వచ్చిన డేట్ ఉంటుంది. కాళ్ళ దగ్గర చైన్ విరిగిపోయి కనిపిస్తుంది, అదేమో బానిసత్వాన్ని తెంపుకున్నట్టుగానంట. ఇంకో కాలు ముందుకు వెళ్తున్నట్టుగా ఉంటుంది. క్రౌన్కి 7 spikes ఉంటాయి, ఆ 7 spikes 7 oceans అలాగే 7 continents సింబాలిక్ అంట. మ్యూజియంలో చదివితే ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ నాకు తెలిసాయి. ఫ్రాన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం పార్ట్స్ పార్ట్స్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు, అయితే క్రౌడ్ ఫండింగ్ కోసం
ఇవన్నీ ఒక ఎగ్జిబిషన్లో పెట్టి ఫండ్స్ కలెక్ట్ చేశారు. మోర్ ఓవర్ 1886లో యుఎస్కి గిఫ్ట్ చేశారు. అది కూడా పార్ట్స్ అన్నీ 350 పీసెస్ చేసి బాక్స్లో పెట్టి యుఎస్కి షిఫ్ట్ చేశారు. కన్స్ట్రక్షన్లో ఇలాంటి ఐరన్ రాడ్సే యూజ్ చేశారు. అండ్ మనకి అప్పట్లో పనిచేస్తున్న పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి మ్యూజియంలో, మీరు ఇక్కడ చూడొచ్చు. వీడియోలో చూస్తున్నట్టుగా కాపర్ కలర్లో ఉండేదన్నమాట. స్టార్టింగ్లో పైన నుండి ఇలా ఉంటుంది వ్యూ. స్టార్టింగ్లో చెప్పిన ఎలిస్ ఐలాండ్ ఇదే. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఎలిస్ ఐలాండ్ దగ్గర స్టాప్ ఉండే, బట్ మేము దిగలేదు బికాజ్ ఆఫ్ చెప్పాను కదా టైం కన్స్ట్రైన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.